హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ కుక్ విత్ ఇందు. ఇప్పుడు పక్కా ఆంధ్ర స్పెషల్ పచ్చినెత్తలు ఇగురు చేసుకుందామా. దీని రుచి మరువలేనిది. ఇప్పుడు పచ్చినెత్తల్లో ఉండే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. పచ్చినెత్తల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన హార్ట్ని హెల్తీగా ఉంచడంతో పాటు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈ నెత్తల్లో ఇగురు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కడిగి శుభ్రం చేసుకున్న నెత్తల్లో 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 1-3, 2 టమాటీలు, కొత్తిమీర, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, కొద్దిగా ఉప్పు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగుతుండగా ఈ పచ్చిమిరపకాయ ముక్కలు అందులో వేసేసుకోండి. నెక్స్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ 3 పదార్థాలు వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు కూడా మనం వేగించుకోవాలి. చూసారు కదండి, ఈ 3 కూడా చాలా బాగా వేగాయి. వేగిన తర్వాత ఇప్పుడు ఈ టమాటీ ముక్కలు అందులో వేసేసుకోండి. ఈ టమాటీ ముక్కలు వేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూద్దామండి. టమాటీ ముక్కలు బాగా మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకొని ఇలా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పొడి వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా ఇదంతా కూడా పట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు నీళ్ళు వేసుకున్న తర్వాత ఫైనల్గా ఈ శుభ్రం చేసుకున్న పచ్చినెత్తలు ఇందులో వేసేసుకోవడమే. ఈ నెత్తళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటాయండి, అందువల్ల గరిటతో జాగ్రత్తగా ఇలా మధ్య మధ్యన ఇలా కలుపుకుంటూ ఉండండి. ఈ పచ్చినెత్తలు అనేవి మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనం మూత పెట్టుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ ఉడికించండి. అంతే కర్రీ రెడీ అయిపోతుంది. మధ్యలో ఒకసారి మూత ఇలా తీసుకొని జస్ట్ మనం కళాయిని ఇలా కలపాలండి. గరిట అస్సలు పెట్టకూడదు. కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా ఆంధ్ర స్టైల్లో పచ్చినెత్తలు ఇగురు రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీకోసం ఒక చిట్కా, జీడిపప్పు సీసాలో కొన్ని లవంగాలు ఉంచితే చాలా కాలం తాజాగా ఉంటాయి. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మర్చిపోవద్దే. మళ్ళీ మరో నోరూరించే రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, స్టే ట్యూన్డ్.